జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా వ్యూహం రెండు పార్టులుగా వస్తూ ఉంది. ఇది ఎప్పుడు రిలీజ్ అవ్వాలి? తెలుగుదేశం పార్టీ దీనికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తుంది. తాజాగా కూడా దీనికి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత నారా లోకేష్ ఆ సెన్సార్ సర్టిఫికేట్ను ఛాలెంజ్ చేసుకుంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అది 26 లేదా 27 విచారణకు రాబోతుంది. అంటే ఈ సినిమా రిలీజ్ అయ్యకంటే ముందు 2-3 రోజులు ముందు ఇది రాబోతూ ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఈ క్యాంపును మీద ఈ సినిమాలో పెద్ద ఎత్తున సెటైర్లు ఉండబోతున్నాయి అన్నది ఓపెన్ సీక్రెటే. అదే విషయం రామ్ గోపాల్ వర్మ చెబుతూ ఉన్నాడు. ఆయన రిలీజ్ చేసిన ట్రైలర్స్లోనూ ఉంది అండ్ అంత ఉంది కాబట్టి నారా లోకేష్ దీన్ని అడ్డుకునే ప్రయత్నం గట్టి ఎత్తున చేస్తున్నాడు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరారు. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ నిన్న విజయవాడలో వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పి ఒకటి కండక్ట్ చేశారు. అదేంటో కానీ అసలు జనాలు వాళ్ళు సేకరించలేకపోయారు. ఇప్పుడు 4 గంటలకు స్టార్ట్ అవ్వాల్సి 8 గంటలకు స్టార్ట్ అయింది. ఆ ఈవెంట్ జరిగే అంతసేపు కూడా అసలు జనాల మీద కెమెరా కూడా పెట్టలేకపోయారంటే ఎంత తక్కువ మంది జనాలు వచ్చారో చూడండి. అండ్ చివరికి పవర్ పోయిందో వీళ్ళు పవర్ పీకేశారో కానీ మొత్తం పవర్ లేదు. చీకట్లో నా కార్యక్రమాన్ని ముగించేశారు. పవర్ కూడా లేదు, చీకట్లోనే ముగించేశారు. మరి జనాలు తక్కువ వచ్చారు కాబట్టి ఆ పవర్ పీకేశారేమో తెలియదు. అయితే ఇంకేం, రామ్ గోపాల్ వర్మ గట్టికి దొరికేసరికి తెలుగుదేశం పార్టీ మీడియా అటు ఏమంటారు రామచంద్రరావు గారి పత్రిక అయినా వారాంత పలుకుల పత్రిక అయినా వీళ్ళ టీవీ ఛానల్ అయినా రామ్ గోపాల్ వర్మను ఓ గట్టిగా ఏకేస్తున్నారు. డైరెక్ట్గా యుద్ధం చేయలేకుండా ఇలా దొంగ యుద్ధం చేసే వాళ్లకు ఇలాంటి రిజల్టే ఉంటుంది. అంటే డైరెక్ట్ యుద్ధం లేకుండా దొంగ యుద్ధం అంటే ఇలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాత్రదారులను పెట్టి వాళ్ళ క్యారెక్టర్ల మీద ఈ విధమైన ద్వేషాన్ని ప్రదర్శించే విధంగా, వ్యంగ్యం ప్రదర్శించే విధంగా చేయడం వీళ్ళు దొంగ ఫైట్ అంటూ ఉన్నారు. సరే, అలా చేసే వాళ్ళకి ఇలాగే అవుతుంది. వర్మ నీ కష్టాలు పగవలు కూడా, వీళ్ళ హెడ్డింగ్సే అవి, వర్మ నీ కష్టాలు పగవలు కూడా రావద్దని. అసలు జనాలే రాలే, జనాలకు అంత ఎగుడు పుట్టేసింది. వైసీపీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఆ సభకు హాజరైన వాళ్ళు మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు తలో 100 మందిని పిలిపించండి అని చెప్పి ఎవరు తలో రాగేసినా కూడా జనాలు రాలేదు. వచ్చినాలు కానీ కాసేపు కూడా లేరు. చివరికి లైట్లు ఆర్పేసి చీకట్ల కార్యక్రమాన్ని మామ అనిపించేశారు. ఆయన ఇది రిలీజ్ ఏమంటారు, రిలీజ్ కాని సినిమాకు, రిలీజ్ అసలు కాని సినిమాకు అన్నారు. మరి వారాంత పలకలేదు, దాని మీనింగ్ ఏంటో తెలియదు. రిలీజ్ కాదు మరి ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏందో జనానికి కూడా తెలిసినట్లుంది. ఇది రిలీజ్ కాదు, పాడు కాదు, ఇదంతా ఒట్టి హెచ్చులే అని. అందుకే వాళ్ళు రాలేదని రాశారు. 29 రిలీజ్ ఉంది. తెలంగాణ హైకోర్టులో లోకేష్ పిటిషన్ వేశారు, అది విచారణకు రావాలి. వారాంత పలకల పత్రిక అసలు రిలీజే కాదని రాసేశారు. ఈవెన్ ఇటు రామోజీరావు గారి పత్రిక కూడా పెద్దగా కవర్ చేసుకుంటూ రాసింది, అట్టర్ ఫెయిల్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తేనే దీని మీద జనాలకు అభిప్రాయం ఏందో అర్థమైంది అని చెప్పి ఓ దీని మీద పెద్ద ఎత్తున నెగిటివ్ వార్తలు. అంటే నెగిటివ్ వార్తలు అంటే దొరికారు, లైట్లు ఆరిపేశారు, జనం లేరు, ఇంకా చాలదు. ఎప్పుడు రామ్ గోపాల్ వర్మ విన్నాడుకుంటుంటారు. వీళ్ళు రామ్ గోపాల్ వర్మ మీద ఓ భారీ ఎత్తున జాలి చూపించుకుంటూ గట్టిగా విమర్శలతో రామ్ గోపాల్ వర్మ అయితే వీళ్ళ పత్రికల్లో ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి చెడు కూడా ఆడేసుకున్నారు.